థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు. అండ్ అజయ్ ఘోష్ గారు, ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి మాకు ఏమైనా కొంచెం రివీల్ చేయొచ్చా? అందరికీ నమస్కారం అండి. ముందున్న హీరోలందరికి కూడా నమస్కారం. అమ్మాయి నివేద థామస్ వీళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మేడం, మీరు డైరెక్టర్ అండి. నాకు డైరెక్టర్ ఒకప్పుడు, మీరు మర్చిపోతే ఎట్లా? కొన్ని కొన్ని సినిమాలు ఏదో చేస్తానా అనిపించింది, కానీ వివేకాత్రే నాకు తెలియదు, శ్రవణ్ ఒక్కడే తెలుసు కో డైరెక్టరు. పిలిచి క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇది ఇట్లా చేయాలరా, న్యాచురల్గా చేయడం, కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఈ సినిమాలో అయితే మాత్రం అద్భుతమైన క్యారెక్టర్ నాదైతే మాత్రం, చాలా అద్భుతమైన క్యారెక్టరు. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ప్రొడ్యూసర్ గారికి, వివేకాత్రేయకి. నిజంగా నేను ప్రేమించిన క్యారెక్టరు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, వివేకాత్రేయ ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఇండస్ట్రీ బాగుండాలని, కొత్త కొత్త కుర్రోళ్ళు, అసలు మామూలు కదా, అసలు ఆ బ్యాచ్ అంత వెళ్ళిపోతుంది, కొత్త కొత్త తరం వస్తుంది. సో ఇండస్ట్రీ బాగుండాలని, సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటూ, ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఎంత కొత్త బ్యాచ్ వచ్చినా పాత యాంకర్నే పెట్టుకోవాలని మళ్ళీ. నువ్వు కాదు తల్లి.